క్రికెట్ లో బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తూ తన వంతు రన్స్ స్కోర్ చేస్తూ ఉంటాడు, బౌలర్ కూడా తన వంతు వికెట్స్ తీస్తూ టీమ్ కు సహాయపడతాడు. మరోపక్క ఆల్రౌండర్ మాత్రం అటు బ్యాటింగ్ లో బౌలింగ్ లో తమ వంతు పాత్ర పోషిస్తూ జట్టు యొక్క గెలుపు ఓటములో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎంతో మంది ఆల్రౌండర్స్ మ్యాచ్ విన్నర్స్ గా ఎన్నో మ్యాచ్ల్లో తమ జట్టుకు గెలుపును అందించారు. మరి ఈ ఆల్రౌండర్స్ లో కూడా 2 types ఆల్రౌండర్స్ ఉంటారని మీలో ఎంత మందికి తెలుసు? ఎస్, ఇది నిజమే. ఆల్రౌండర్ లో బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉంటారు అండ్ అలాగే బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా ఉంటారని మీకు ముందే తెలుసా? అసలు మీకు తెలుసా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వస్తే, బ్యాటింగ్ ఆల్రౌండర్, ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ని ముఖ్యంగా బ్యాటింగ్ ని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ లైనప్ లో టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపిస్తారు. ఎక్కువగా ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ మిడిల్ ఆర్డర్ లో అయినా 4th or 5th వికెట్ రూపంలో దిగుతూ ఉంటారు. అండ్ అలాగే టీమ్ కి ఎక్స్ట్రా బౌలర్ అవసరమైనప్పుడు అల్లా ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఇతను బాగానే బౌలింగ్ చేసినా ఒక 5th ఆప్షన్ కింద పెట్టుకుంటారు. బ్యాటింగ్ ఆల్రౌండర్స్ మంచిగానే బౌలింగ్ చేస్తున్నా సరే వాళ్ళని 5th బౌలింగ్ ఆప్షన్ రూపంలో టీమ్ లో ఉంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బౌలింగ్ ఆల్రౌండర్స్ కేటగిరీలో రవిశాస్త్రి, క్రిస్ గెయిల్, ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా, శివం డూబే లాంటి ప్లేయర్స్ వస్తారు. అండ్ ఈ ఐపీఎల్ సీజన్ లో శివం డూబేనే చూడండి, అతడు బౌలింగ్ కూడా వేస్తాడు కానీ టీమ్ కు అవసరమైనప్పుడు మాత్రమే బౌలింగ్ చేసేవాడు. అండ్ అలాగే ఎక్కువగా బ్యాటింగ్ కోసమే శివం డూబేను సిఎస్కే టీమ్ ఉపయోగించుకుంది, అందుకే వీళ్ళని బ్యాటింగ్ ఆల్రౌండర్స్ అని అంటారు. ఇక నెంబర్ 2, బౌలింగ్ ఆల్రౌండర్స్ కేటగిరీ. ఈ బౌలింగ్ ఆల్రౌండర్స్ కేటగిరీ అనే వాళ్ళు ముఖ్యంగా బౌలింగ్ ని దృష్టిలో పెట్టుకుని టీమ్ లోకి తీసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళు మంచిగా బ్యాటింగ్ చేస్తారు కానీ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి రాడు. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత టైలెండర్స్ కి ముందు ఈ బౌలింగ్ ఆల్రౌండర్స్ బ్యాటింగ్ కి వస్తారు. కొన్ని కొన్ని సార్లు ఈ బౌలింగ్ ఆల్రౌండర్స్ లే మ్యాచ్ విన్నర్స్ గా ఎన్నో మ్యాచ్లు టీమ్ కు విజయాలు సాధిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బౌలింగ్ ఆల్రౌండర్స్ కేటగిరీలో భువనేశ్వర్ కుమార్, అశ్విన్, కాకపోతే వీళ్ళని బౌలింగ్ ఆల్రౌండర్స్ గా బౌలింగ్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే టీమ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. గైస్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.